హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సీఎం కేసీఆర్పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నేనే రైతులను బెదిరించి 70 ఎకరాల అసైన్డ్ భూములను తీసుకుంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేసీఆర్ ఇంకా ఎంతమందిని భయపెట్టి హైదరాబాద్, కొండాపూర్, రంగారెడ్డి వంటి ప్రాంతాల్లో 8,000 ఎకరాలు తీసుకుని ఉంటారు? నాదైతే తొండలు కూడా గుడ్లు పెట్టని భూమి అని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలో బీజేపీ అధికారుల 2 రోజుల శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆయన సోమవారం హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తీరుపై నిప్పులు చెరిగారు. జమున హెచ్చరీ సంస్థలో 1 ఎకరం కబ్జాలో ఉన్నట్టు తేలినా ముక్కు నేలకు రాస్తానని, తన భార్య జమున చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని రాజేందర్ తెలిపారు. సిస్టం అంటూ ఒకటి ఉంటుందని, అధికారులు చట్ట ప్రకారం నడుచుకోవాలని హితవు పలికారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వారి అంతరాత్మ సాక్షిగా ఓటు వేయాలని ఈటెల రాజేందర్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ కౌన్సిలర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టే కేసీఆర్కు ఎంపీటీసీ, జెడ్పీటీసీ కౌన్సిలర్లు కనపడుతున్నారని, కానీ ఇన్నాళ్లుగా చేసిన నిర్లక్ష్యం గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎన్సీవై తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.